రూపం కంటే ఎక్కువ ప్రవర్తన ఆలోచనలు చాలా ముఖ్యమైనవి. అంటే వ్యక్తి ఎలాంటి ప్రవర్తన కనబరుస్తాడు, ఒక సన్నివేశంలో శాంతంగా వ్యవహరిస్తాడా, దౌర్జన్యం చూపిస్తాడా, కోపాన్ని ప్రదర్శిస్తాడా, ఇలాంటి ప్రవర్తన. అదేవిధంగా దానితో పాటు అతని ఆలోచన శైలి ఎలా ఉంది అనేది మూర్తిమత్వానికి ఎక్కువ ఉపకరిస్తుంది. శరీరం సౌష్ఠవము కూడా ఒక అంశం అయినప్పటికీ దానికంటే ఎక్కువ ప్రముఖమైనది ప్రవర్తన, అతని ఆలోచన సరళి. ఈ అర్థంతో పాటు ఈ పర్సనాలిటీ లేదా మూర్తిమత్వం ఎలా వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను నిర్దేశిస్తుంది అనే విషయం గురించి రెండు రకాలైనటువంటి వాదనలు చాలా సంవత్సరాల వరకు జరిగాయి. అది అనువంశికత, పరిసరాలు. ఈ రెండింటి పాత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్సనాలిటీని వివిధ మనోవిజ్ఞాన ఆలోచన సాంప్రదాయవాదులు, స్కూల్స్ ఆఫ్ సైకాలజీ వివిధమైనటువంటి సిద్ధాంతాలను ప్రవేశపెట్టి తద్వారా మూర్తిమత్వాన్ని వివరించడం జరిగింది. ఆ సిద్ధాంతాలను మనం పరిశీలించే ముందు ఒకసారి ఒక రెండు నిర్వచనాలను కూడా మనం పరిశీలిద్దాం. గార్డన్ ఆల్పోర్ మూర్తిమత్వాన్ని ఏమని అభివర్ణించాడు, నిర్వచించాడు అంటే, వ్యక్తి స్వాభావిక ప్రవర్తన ఆలోచనలను నిర్ణయించే మనోభౌతిక వ్యవస్థలను గతిశీలకంగా నిర్వహించడమే మూర్తిమత్వం. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, వ్యక్తి వివిధ ఉద్దీపనలకు, వివిధ సన్నివేశాలకు, వివిధ సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయం ఒకటి ఇందులో స్ఫుటమవుతుంది, వ్యక్తమవుతుంది. రెండవది, వ్యక్తి సాధారణంగా ఇలాంటి ప్రవర్తనను తరచుగా వ్యక్తం చేస్తుంటాడు, దీనినే మనం కన్సిస్టెన్సీ, సుస్థిరత, అతని ప్రవర్తనలో సాధారణంగా అలాంటి స్వభావమే మనం చూడవచ్చు, పరిశీలించవచ్చు. రెండవది, ప్రతి వ్యక్తిలోనూ కొంత విశిష్టత, యునీక్నెస్, ఒక ప్రత్యేకత ఉంటుంది, దీన్నే వైయక్తిక భేదం అని కూడా అనుకుంటాం. సో వ్యక్తులలో అందరిలోనూ చాలా గుణాలు, ప్రవర్తన ధర్మాలు, మనం లక్షణాంశాలను మనం గమనించవచ్చు. కానీ వ్యక్తికి వ్యక్తికి మధ్య ఒక స్వల్పమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఆ ప్రత్యేకతే వ్యక్తికి గుర్తింపునిస్తుంది. ఈ రెండు అంశాలు మూర్తిమత్వానికి నిర్ణాయక. ఒకటి కన్సిస్టెన్సీ, సుస్థిరత. రెండవది యునీక్నెస్, విశిష్టత లేదా ప్రత్యేకత. సో మానవులందరూ ఒక ప్రత్యేకతను వ్యక్తం చేస్తుంటారు, తమ ప్రవర్తనలో కానీ ఆలోచన సరళిలో కానీ అనేది ఆల్పోర్ నిర్వచనం. సిగ్మండ్ ఫ్రాయిడ్ నిర్వచనం ప్రకారం మూర్తిమత్వం అనేది మూడు శక్తుల సమగ్ర లేదా సమైక్య స్థితి. దీంట్లో మూడు శక్తులు ఏమంటే, ఈడ్, ఈగో, సూపర్ ఈగో, అచిత్తు, అహం, అధ్యహం. ఈ మూడు మానసిక శక్తులు వ్యక్తిని వివిధ రకాలైనటువంటి ప్రవర్తనలకు ప్రేరేపిస్తుంటాయి. వాటి సమ్మేళనము ఎలా వ్యక్తి సమగ్రంగా నిర్వర్తించుకోగలడు అనేటువంటి దాని మీదనే అతని మూర్తిమత్వం ఆధారపడి ఉంటుంది. మూడవది కెటర్. ఇతని నిర్వచనం ఏమి చెబుతుందంటే, ఏదైనా సన్నివేశంలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ప్రాగుప్తం చేయగలిగించేటువంటి ఉపకరణ మనకు మూర్తిమత్వం ఇస్తుంది. అంటే ప్రాగుప్తీకరణ అంటే ప్రెడిక్షన్. మున్ముందు ఈ వ్యక్తి ఎలాంటి ప్రవర్తనను ఒక సన్నివేశంలో, ఒక సందర్భంలో ప్రదర్శిస్తాడని మనం ముందుగానే చెప్పవచ్చు. అలాంటి
సుస్థిరత అతని ప్రవర్తనలో ఉంటుంది కాబట్టి దీని ద్వారా మనం మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు అనేటువంటిది ఈ నిర్వచనం యొక్క సారాంశం. ఈ వివిధ రకాలైనటువంటి నిర్వచనాలన్నింటినీ ఇంకా ఎంతోమంది ప్రవేశపెట్టడం జరిగింది. వాటన్నిటిలోనూ వ్యక్తిలో ఉన్నటువంటి విశిష్టత లేదా ప్రత్యేకత, రెండవది సుస్థిరత, ఈ రెండు ప్రధానంగా మనకు వ్యక్తమవుతుంది. ఇప్పుడు కొన్ని మూర్తిమత్వ సిద్ధాంతాలను మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదట సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఈయన ప్రతిపాదించినప్పుడు ఈయనతో పాటు కార్ల్ యూ, ఆల్ఫ్రెడ్ యాడ్లర్ అనేటువంటి సైకియాట్రిస్టులు కూడా ఇతని సిద్ధాంతాన్ని అంగీకరించి తర్వాత భేదాభిప్రాయాలు రావడంతో వారు ప్రత్యేకంగా విడివిడిగా వాళ్ళ సాంప్రదాయ సరళిని, స్కూల్ ఆఫ్ థాట్ను వాళ్ళు అనుష్ఠానం చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ఆల్ఫ్రెడ్ యాడ్లర్ ఇండివిజువల్ సైకాలజీ అనేటువంటి ఒక విడిగా తన ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. కార్ల్ యూ విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఇండివిజువల్ సైకాలజీ, విశ్లేషణాత్మకం అనేది అనలిటికల్ సైకాలజీ. అది అలా ఉంచితే మనోవిశ్లేషణవాద ప్రకారం మూర్తిమత్వము, ప్రవర్తన, ఆలోచనలు ఇవన్నీ కూడా అచేతనాత్మక ప్రేరకాల వల్లనే సంభవిస్తుంది, మానవుడు అచేతనాత్మక శక్తుల వల్లనే ప్రవర్తిస్తుంటాడు అనేటువంటిది. మిగతా శాస్త్రజ్ఞులు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేతనాస్థితికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ వాదము అచేతనాత్మక ప్రేరకాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. ఇతను మనస్సును, సైకి అనేటువంటి దాన్ని ఒక మంచు ముక్కతో, నీళ్ళలో తేలియాడే మంచు ముక్కతో పోల్చి చూశాడు. అందులో ఎక్కువ అచేతనాస్థితికే ప్రాముఖ్యత ఉంది అని చెప్పడం జరిగింది. ఫ్రాయిడ్ విధానం ప్రకారం ఈయన సిద్ధాంతానికి లిబిడో అనేటువంటి ఒక కామేచ్ఛ ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఆ వ్యక్తిలో పుట్టుకతోనే లైఫ్ ఇన్స్టింక్ట్స్ అండ్ డెత్ ఇన్స్టింక్ట్స్, జీవన సహజాతాలు, మరణ సహజాతాలు అనేటువంటివి ప్రతి వ్యక్తిలోనూ ఇవి సంక్రమించి ఉంటాయి. ఈ రెండు సహజాతాలకు లిబిడో అనేటువంటి కామేచ్ఛ శక్తి వాటికి శక్తిని ప్రసాదిస్తుంది, శక్తిని సరఫరా చేస్తుంది. ఇది శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కసారి వయసును బట్టి అది కేంద్రీయ స్థానంగా ప్రభావితం చేస్తుంది ప్రవర్తనను అని చెప్పుకొచ్చారు. ఫ్రాయిడ్ సిద్ధాంతంలో రెండు రకాలైనటువంటి ప్రేరకాలు ఎక్కువ ఆయన ఒకాణించడం జరిగింది. ఒకటి సెక్షువల్ బిహేవియర్, రెండవది అగ్రెషన్, సెక్స్ అండ్ అగ్రెషన్, లైంగిక ప్రవర్తన, దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన. ఈ రెండింటికి లిబిడో అనేటువంటిదే శక్తిని సరఫరా చేస్తుంది. అయితే ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం మూర్తిమత్వము దశల వారీగా వికాసం చెందుతుంది. అందువలనే పుట్టిన శిశువు మొదలుకొని వయోజన స్థితికి చేరినంత వరకు వివిధ దశల వారీగా మూర్తిమత్వ వికాసాన్ని వివిధ పేర్లతో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకటి ఓరల్ స్టేజ్ అంటే మౌఖిక దశ, రెండవది ఆయనల్ స్టేజ్ ఆసన దశ, తర్వాతది ఫ్యాలిక్ స్టేజ్ శిక్షణ దశ, నాలుగవది లేటెన్సీ స్టేజ్ గుప్త దశ, ఐదవది జనైటల్ స్టేజ్ జననాంగ దశ. ఇలా దశల వారీగా ఈ సెక్షువల్ లేక లైంగిక ప్రేరకాలు ఆయా శరీర భాగాలలో కేంద్రీకృతమై ఉంటాయి. అవి వాంఛను తీర్చుకోవడానికి సూత్రాన్ని పాటిస్తుంది. ఈడ్ అనేది అచిత్వం అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. అధ్యయనం సూపరీగో అనేది నైతిక సూత్రాన్ని పాటిస్తుంది. ఈ అచిత్తు ప్రేరేపకాలు ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటాయి, న్యాయము నీతిని గురించి పట్టించుకోకుండా. కానీ
అధ్యక్షం సూపర్వైజర్ అనేటువంటిది ఎప్పుడు నీతి నియమాలను పాటించాలి, మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలి అనేటువంటి ప్రచోదనలను వ్యక్తికి పంపుతుంది. ఈ రెండింటినీ మధ్యస్థం చేసేటువంటి మధ్యవర్తిగా అహం పనిచేస్తూ వాటి మధ్య ఒక విధమైనటువంటి సమావస్థను తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అహం సరైనటువంటి శక్తితో పనిచేసినట్లయితే వ్యక్తి ప్రవర్తన సామాన్యంగా ఉంటుంది. అలా కాకుండా ఇడ్డు అచెత్తు ఆధిక్యత పెరిగినట్లయితే వ్యక్తి అపసన్నకు గురి అవుతాడు. ఇలాంటి సందర్భంలో ఈ మూడింటి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఒక్కొక్కసారి అహం ఎక్కువ వ్యాకులతను యాంగ్జైటీని అనుభవిస్తూ ఉంటుంది. దాని నుంచి కాపాడడానికి వ్యక్తి తనను తాను అహాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఇలా వ్యక్తి సాధారణంగా అహాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అహం కనుక దెబ్బతిన్నట్లయితే వ్యక్తి సజావుగా పనిచేయదు. ఈ పద్ధతి ప్రకారం సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ సంఘర్షణలు వ్యాకులతను కలిగజేస్తాయి, వాటిని వ్యక్తి దమనం చేయడం జరుగుతుంది, రిప్రెషన్. ఇవి స్వప్నాలలో అవి వ్యక్తమవుతుంటాయి. తాను తీర్చుకోలేకపోయినటువంటి ఏ దశలోనైనా తీర్చుకోలేనటువంటి కోరికలన్నీ కూడా స్వప్నాలలో అవి వ్యక్తమవుతుంటాయి. స్వప్నాలను విశ్లేషించినట్లయితే అతని అపసవ్య ప్రవర్తనకు కారణాలను మనం తెలుసుకోవచ్చు. తద్వారా అతనికి చికిత్సను ఇచ్చి మామూలు వ్యక్తిని సాధారణ వ్యక్తిగా సామాన్య ప్రవర్తనకు తిరిగి మనం తీసుకురావచ్చు అనేటువంటి ప్రతిపాదన సిగ్మండ్ ఫ్రాయిడ్ చేశాడు. ఈ స్వప్న విశ్లేషణతో పాటు రెండవ పద్ధతి ఏంటంటే వ్యక్తిలో తీరకపోయినటువంటి కోరికలను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి స్వేచ్ఛా సంసర్గం, ఫ్రీ అసోసియేషన్. ఈ విధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి ప్రవర్తనను మూర్తిమత్వాన్ని వివరించడం జరిగింది. రెండవది అలవాట్లుగా అలవాట్లను ఉద్దీపన ప్రతిస్పందనలుగా మనం సూక్ష్మీకరించవచ్చు. ఉద్దీపనలు కనుక మార్చినట్లయితే ప్రతిస్పందనలో కూడా మార్పు వస్తుంది. అంటే పరిసరాలను మార్చినట్లయితే, పరిసరాల్లో మార్పు సంభవించినట్లయితే వ్యక్తి ప్రవర్తనలో కూడా తప్పనిసరిగా మార్పు సంభవిస్తుంది అనేటువంటి వివరణ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలా వ్యక్తి తాను ఏ సందర్భంలోనైనా ప్రదర్శించే ప్రవర్తన అంతా అతను అభ్యసించిందే. కార్ల్ రోజర్ సబ్రా మాస్లో అనేటువంటి మనోజ్ఞ శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టడం జరిగింది. మానవతావాదం మానవులను ఎప్పుడు అనుకూలమైనటువంటి దృక్పథంతోనే చూస్తుంది. దీనిని ఈ మానవతావాదాన్ని తృతీయ శక్తిగా అభివర్ణించడం జరిగింది. ఎందుకు తృతీయ శక్తి అంటే మనోవిశ్లేషణ వాదము వ్యక్తి ప్రవర్తన తన చేతుల్లో లేదు, మానస అచేతనాత్మక ప్రేరకాలే అతన్ని ఆ విధంగా ప్రేరేపిస్తాయి అనేటువంటిది ఒక విధమైనటువంటి నాస్తికతవాదం. ప్రవర్తనవాదం అనేది కూడా ఒక విధంగా నాస్తికతవాదం. ఎందుకంటే వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో తన చేతుల్లో లేదు, ఇతర పరిసరాల చేతిలో కీలుబొమ్మ అనేటువంటి దృక్పథం బిహేవియరిజం ప్రవర్తనవాదం ప్రవేశపెట్టింది. కాబట్టి అవి రెండు కూడా మానవుని అసమర్థుడుగా, ఏదో పరిసరాలకు బానిసగా, అచేతన శక్తుల చేతిలో కీలుబొమ్మగా చిత్రీకరించడం జరిగింది. మానవతలు దీనిని అంగీకరించలేదు. వ్యక్తి అలాంటి వాడు కాదు, బహుశా చిన్నతనంలో ఇతరుల మీద సహాయపడి అతను ఆలోచనలు ప్రవర్తన అది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఒకటి ఉంటుంది. అతను పరిస్థితులను ఏమాత్రము నిందించకుండా ఎప్పుడు ఉన్న అడ్డంకులను అధిగమించి మరింత ఉన్నత స్థానానికి చేరడానికే అతను ఎప్పుడు ప్రయత్నిస్తుంటాడు అనేటువంటి సానుకూల దృక్పథాన్ని మానవతావాదం ప్రవేశపెట్టింది.
అలాగే అబ్రహాం మనసులో కూడా అవసర అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి వ్యక్తి ఎప్పుడు నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి రాకడానికి వికసింప తనను తాను వృద్ధిపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి భావం ఈ మానవతావాదం మూర్తిమత్వాన్ని సానుకూల దృక్పథంతోనే వివరించడం జరిగింది. తర్వాత లక్షణాంశ సిద్ధాంతాలు, లక్షణాంశాలు అనేటువంటివి ఇవి ప్రతి వ్యక్తిలోనూ ఇవి లక్షణాలు ఉంటాయి, లక్షణాంశాలు ఉంటాయి, వీటిని ట్రైట్స్ అంటారు. ఈ లక్షణాంశాలు ఒక వ్యక్తిలో స్వల్ప స్థాయిలో ఉంటాయి, మరో వ్యక్తిలో అధిక స్థాయిలో ఉంటాయి. అంతేకాని ఒక వ్యక్తిలో పూర్తిగా లేకపోవడం, మరొక వ్యక్తిలో మాత్రమే ఉండడం అనేటువంటిది సాధారణంగా జరగదు. అందరి వ్యక్తుల్లోనూ అంత కొత్త గొప్ప స్థాయిల్లో ఉంటాయి. ఈ లక్షణాంశాలను మనం మాపనం చేయవచ్చు అనేటువంటిది ఒకటి. తర్వాత మితులు, డైమెన్షన్స్, ఇది ఒక కంటిన్యూయం మీద ఒక అవిరళత మాపన మీద మనం వ్యక్తులను పోల్చవచ్చు, వారి స్థానాన్ని గుర్తించవచ్చు అనేటువంటి వివరణ వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి ఐజెన్ ప్రవేశపెట్టినటువంటి అంతర్వర్తన బహిర్వర్తన అనేటువంటి మితులు దీనికి నాంది ఇవ్వడం జరిగింది. లక్షణాంశవాదుల్లో, లక్షణాంశ సిద్ధాంతాల్లో ఆల్పో తాను మూడు రకాలైనటువంటి లక్షణాంశాలను గురించి వ్యాఖ్యానించాడు. మొదటిది ప్రాథమిక కార్డినల్ ట్రేడ్స్, రెండవది సెంట్రల్ ట్రేడ్స్ కేంద్రీయ లక్షణాంశాలు, మూడవది సెకండరీ ట్రేడ్స్ గౌణ లక్షణాంశాలు. ఈ ప్రాథమిక లక్షణాంశాలు ఒక వ్యక్తి జీవిత చరిత్రను పూర్తిగా అంటిపెట్టుకుని ఉంటే మహాత్మా గాంధీ, అలెగ్జాండర్ లాంటి వ్యక్తులు ఒకటి రెండు ప్రాథమిక లక్షణాంశాలతో ప్రపంచానికి సమాజానికి చరిత్రలో చిరస్థాయిగా నిలబడేటువంటి లక్షణాలు అలాంటివి. వీటిలో కొన్ని అనుకూలమైనటువంటి లక్షణాంశాలు కావచ్చు, కొన్ని ప్రతికూలమైనటువంటి లక్షణాంశాలు కావచ్చు. కేంద్రక లక్షణాలు ప్రతి వ్యక్తిలోనూ 10-12 ఉంటాయి అని చెప్పాడు. తర్వాత కెటర్ కూడా రెండు రకాలైనటువంటి లక్షణాంశాలను గురించి వివరించాడు. సోర్స్ ట్రేడ్స్, సర్ఫేస్ ట్రేడ్స్. సోర్స్ ట్రేడ్స్ అనేటువంటి మూల లక్షణాంశాలు, ఇవి మూల ఆర్చిస్. సర్ఫేస్ ట్రేడ్స్ అనేటువంటి ఉపరితల లక్షణాంశాలు. ఉపరితల లక్షణాంశాలు ప్రవర్తనలో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉపరితల లక్షణాంశాలే మూల లక్షణాంశాలను వ్యక్తం చేస్తుంటాయి. మూల లక్షణాంశాలు వ్యక్తి అంతరంగంలో వాటిని మనం నేరుగా చూడలేము, గమనించలేము, కానీ అవి ఉపరితల లక్షణాంశాల ద్వారా వ్యక్తమవుతుంటాయి అని చెప్పాడు. ఈ విధంగా కెటర్ తన పరిశోధనలో 16 ముఖ్యమైనటువంటి లక్షణాంశాలుగా కుదించి ప్రశ్నావళిని కూడా తయారు చేయడం జరిగింది బుద్ధిమత్వాన్ని పోల్చడానికి. ఐజింక్ అనేటువంటి మనోజ్ఞాన శాస్త్రవేత్త కారక విశ్లేషణ, ఫ్యాక్టర్ అనాలిసిస్ అనేటువంటి స్టాటిస్టికల్ టెక్నిక్, సాంకేతిక ప్రక్రియను ఉపయోగించి మూడు రకాలైనటువంటి మితులను కనుగొని ఆ మూడు మితులపై వ్యక్తి ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి అతని మూర్తిమత్వాన్ని మనం వివరించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇందులో కెటర్ వివరణ ఏంటంటే అనువంశికత, జన్యువులు రెండు వ్యక్తి ప్రవర్తనను ఎక్కువగా శాసిస్తాయని ప్రతిపాదించాడు. ఈయన ప్రతిపాదించినటువంటి మూడు మూర్తిమత్వ మితులు ఏంటంటే అంతర్వర్తనము, బహిర్వర్తనము, నాడీ రుగ్మత, సుస్థిరత, మనో నిక్షిప్త, సాంఘిక పరిపక్వత. ఈ మూడు మితులను మనం విశ్లేషించి ఆ వ్యక్తి ఆయా మితుల మీద ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి అతడు నాడీ రుగ్మతకు గురి అయినాడా లేకపోతే సుస్థిరంగా ఉన్నాడా. ఇది ఒక విధమైనటువంటి నాడీ రుగ్మత అనేటువంటిది ఒక
ప్రతికూల అపసవ్య ప్రవర్తనకు సూచిక. దాన్ని ఆపోజిట్గా, దాన్ని విరుద్ధంగా బహిర్వర్ నా సుస్థిరత అనే మితిలో వ్యక్తి ఎటువంటి ఆందోళన వ్యాకులత లేకుండా శాంతియుతమైనటువంటి నిలకడైనటువంటి ఉద్వేగాన్ని ప్రదర్శించడం అది సూచిస్తుంది. తర్వాత పంచకాలిక సిద్ధాంతం, ఫైవ్ ఫ్యాక్టర్ థియరీ, నెక్రే అండ్ పోస్ట్ అనేటువంటి శాస్త్రజ్ఞులు ఐదు విధాలైనటువంటి మూర్తిమత్వ కారకాలను ప్రస్తావించడం జరిగింది. ఇందులో ఓపెన్నెస్ అనేది అనుభవ స్వీకరణ, రెండవది కాన్షియన్షియస్నెస్ అంతరాత్మ అనుసరణ, మూడవది ఎక్స్ట్రావర్షన్ బహిర్వర్తనం, నాలుగవది అగ్రియబుల్నెస్ అనుకూలనత్వం, ఐదవది న్యూరోసిజం నాడి రుగ్మత. ఈ ఐదు ప్రేరకాలను, ఈ ఐదు కారకాలను చూడండి, ఈ ఐదు కారకాలను వ్యక్తిలో ఏ స్థాయిలో ఉన్నాయో మనం గుర్తించినట్లయితే దానిని బట్టి వ్యక్తి మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక భారతీయ దృక్పథం మూర్తిమత్వాన్ని మూడు రకాలైనటువంటి గుణాల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. భగవద్గీత ప్రకారం పరాంజపే వ్యాఖ్యానించినట్లుగా వ్యక్తులు శాంత స్వభావాలు, తరచుగా ఉద్రేకాలకు గురి కాకుండా స్థిర చిత్తంతో ఉండేటువంటి వారు. రెండవది రాజసిక, వీరు ఎక్కువ చురుకుదనం కలిగినటువంటి వ్యక్తులు, కార్యసాధనకు ఎక్కువ ప్రయత్నిస్తుంటారు, ఒడిగుడుకులను తట్టుకోగలుగుతారు. మూడు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇన్వెంటివ్ అనేటువంటిది స్వయ నివేదిక శోధిక, స్వయం నివేదన శోధిక ఇన్వెంటర్. రెండవది ప్రశ్నావళి క్వశ్చనేర్స్. మూడవది ప్రత్యేకాత్మక పరీక్ష, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ ఇలాంటివి. ఈ మూడు విధాలైనటువంటి పరీక్షల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయచ్చు. ఇంకా పరిపూర్చ ఇంటర్వ్యూ పరిశీలన పద్ధతులు కూడా మనం ఉపయోగించి మూర్తిమత్వాన్ని మాపనం చేయవచ్చు. తర్వాత రెండవ కాన్సెప్ట్ మనం ఈరోజు తెలుసుకోవాలనుకున్నటువంటి భావన ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది సాధారణంగా భాషలో మనం తెలివితేటలని, మేధాశక్తి అని, మనం కార్యసాధకత్వం అని ఇలా చెప్పడం జరుగుతుంటుంది. ఈ ప్రజ్ఞను శాస్త్రజ్ఞులు, మనోజ్ఞాన శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా నిర్వచించడం జరిగింది. అందులో విలియం స్టెర్న్ నిర్వచనం ఏమంటుందంటే, వ్యక్తి నూతన పరిస్థితులకు త్వరగా సమర్థవంతంగా సర్దుకుపోగల సామర్థ్యమే ప్రజ్ఞ. నావల్ సిచ్యువేషన్స్, నూతన పరిస్థితులకు త్వరగా మరియు సమర్థవంతంగా దానికి అనుకూలం చెంది సర్దుబాటు చేసుకోగలం. రెండవది టెర్మన్ నిర్వచనం, అమూర్త భావనలను ఉపయోగించగలిగినటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది టెర్మన్ ఉద్దేశంలో ప్రజ్ఞను నిర్ణయిస్తుంది. మూడవది సంపూర్ణమైనటువంటి నిర్వచనంగా చాలామంది దీనిని తీసుకోవడం జరుగుతుంది. ఇది డేవిడ్ వెషలర్ ఇచ్చినటువంటి నిర్వచనం. ఆయన నిర్వచనం ప్రకారం దాని సారాంశం ఏంటంటే, వ్యక్తి ప్రయోజనకరంగా ప్రవర్తించగలగడం, హేతుబద్ధంగా ఆలోచించడం, పరిసరాలతో సమర్థవంతంగా వ్యవహరించగలగడం. ఈ మూడింటిని మనం సమగ్రంగా తీసుకున్నట్టయితే అదే ప్రజ్ఞ. ఈ నిర్వచనాలన్నింటినీ మనం పరిశీలించినట్టయితే మనకు ఒక విషయం బోధపడుతుంది. అదేంటంటే, ఇది ఒక శక్తి, ఒక సామర్థ్యము అనేటువంటి ఒక ఎబిలిటీ. అయితే ప్రజ్ఞ అనేది అనువంశికంగా సంక్రమించిందా, లేకపోతే పుట్టి పెరిగిన పరిసరాలను బట్టి ఆ వ్యక్తి అలా ప్రజ్ఞావంతుడు అవుతాడా అనేటువంటిది చాలా వివాదాలకు దారితీసినటువంటిది. ఎంతోమంది శాస్త్రవేత్తలు దీనిని
కొందరు అనువంశికతే దానికి ప్రధాన పాత్ర అని వాదించడం, మరికొందరు పరిసరాలు అనేది ప్రధాన పాత్ర అని చెప్పడం జరిగింది. ఈ అనువంశికత పాత్రను ప్రస్తావించేటువంటి వాళ్ళను నేటివిస్తులు అంటే అది సహజ జ్ఞానవాదం. పుట్టుకతోనే సహజంగానే అతనికి తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి అతనికి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటిది అనేది నేటివిజం. ఈ నేచర్ నర్చర్ అనేటువంటి వివాదంలో రెండవదేమో పరిసరాలు నర్చర్, వ్యక్తి పుట్టి పెరిగినటువంటి పరిసరాలు అతనిని ప్రభావితుడిని చేస్తాయి ప్రజ్ఞాపరంగా అనేటువంటిది. దీనికి స్కూల్ ఆఫ్ థాట్స్లో చూసుకున్నట్లయితే ఎంపిరిసిజం, దీన్ని అనుభవైక వాదన, అనుభవాలతోనే వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించి దాని ద్వారానే అతను ప్రజ్ఞావంతుడుగా వెలుగొందుతాడు అనేటువంటి భావన స్కూల్ ఆఫ్ ఎంపిరిసిజం. అనుభవైక వాదన అనే వాదన ప్రతిపాదించడం జరిగింది. ఇలా కొందరు శాస్త్రవేత్తలు ప్రజ్ఞను వివరించడానికి సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మనం చార్లెస్ స్పియర్మ్యాన్ ద్వికారక సిద్ధాంతాన్ని గురించి పేర్కొనవచ్చు. ఈయన సిద్ధాంతం ప్రకారం వ్యక్తిలో రెండు రకాలైనటువంటి కారకాలు ఉంటాయి. ఒకటి సాధారణ కారకం, జనరల్ ఫ్యాక్టర్. రెండవది నిర్దిష్ట లేదా స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఈ సాధారణ కారకం అనేది అందరి వ్యక్తుల్లోనూ ఎంతో కొంత స్థాయిలో ఉంటుంది. ఈ నిర్దిష్ట కారకం స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేది ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధమైనటువంటి కారకం ఉంటుంది అని ఇతను చెప్పడం జరిగింది. అంటే ఈ స్పెసిఫిక్ ఫ్యాక్టర్లో కొందరికి శాబ్దిక సామర్థ్యం, కొందరికి గణిత సామర్థ్యం, కొందరికి సంగీత పరిజ్ఞానం ఇలాంటివి. వ్యక్తులు ప్రజ్ఞాపరంగా ఎక్కువ తక్కువ అనేటువంటిది ఈ సాధారణ కారకం వల్లనే నిర్ణయించబడుతుంది అనేటువంటి విషయం తన ద్వికారక సిద్ధాంతంలో స్పియర్మ్యాన్ వివరించడం జరిగింది. రెండవది థర్స్టన్ బహుళకారక సిద్ధాంతం. ఈయన ఏడు రకాలైనటువంటి కారకాలను ప్రతిపాదించాడు. ప్రజ్ఞను నిర్ధారించేది ఒకటి రెండు కాదు, ఏడు రకాలైనటువంటి కారకాలు ఉన్నాయని చెప్పాడు. అందులో పద ధారాళత, వర్డ్ ఫ్లూయెన్సీ, శాబ్దిక గ్రహణ శక్తి, సంఖ్యా సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, స్మృతి, ప్రత్యక్ష వేగము, వివేచనా సామర్థ్యం. ఇవన్నీ ప్రజ్ఞను ఒక సమీకృతంగా నిర్ధారిస్తాయి అని బహుళకారక సిద్ధాంతం థర్స్టన్ ప్రవేశపెట్టడం జరిగింది. విలియం స్టెర్న్బర్గ్ త్రిపక్ష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. సందర్భాను సార శక్తి, ఇది కంటెక్చువల్ కాన్ఫిడెన్స్, కంటెక్చువల్ ఫ్యాక్టర్. రెండవది క్రియేటివిటీ, మూడవది అనలిటిక్ ఎబిలిటీ అంటే విశ్లేషణ సామర్థ్యం. ఈ మూడు సామర్థ్యాల కలయిక ఇది సందర్భానుసారమైనటువంటి అంటే సన్నివేశానికి తగినటువంటి సోషల్ ఇంటెలిజెన్స్, తర్వాత క్రియేటివిటీ, మూడవది విశ్లేషణ సామర్థ్యం. ఈ మూడు కలిపి వ్యక్తి ప్రజ్ఞను నిర్ధారిస్తాయని చెప్పాడు. గార్డినర్ హోవర్డ్ గార్డినర్ తన సిద్ధాంతంలో ఏడు రకాలైనటువంటి ప్రజ్ఞలను అతను పేర్కొనడం జరిగింది. సామాజిక, సాంస్కృతిక, వికాసం ఎక్కువగా ఈ ప్రక్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. అందులో ఏడు రకాలైనటువంటి సామర్థ్యాలు ఏంటంటే భాష, సంగీతము, తర్కము, గణితము, వ్యక్తి అంతఃకరణ, ఇతరులతో వ్యతిచర్య, ప్రాదేశికత, స్పెషల్ ఎబిలిటీ. ఇది శరీర గతిజ సామర్థ్యం, కాంపిటెన్స్. ఇవి గార్డినర్ ప్రకారం
సంస్కృతిని ఆధారంగా ప్రతిబింబించేటువంటి కారకాలు అని ప్రక్రియను వివరించడం జరిగింది. అలాగే కెటెల్ ప్రకారం రెండు రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ అతను వ్యక్తం చేశాడు. ఒకటి క్రిస్టల్ ఇంటెలిజెన్స్, ఇది స్ఫటిక స్థితి. రెండవది ద్రవరూప ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. ఈ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేది లేదా ద్రవరూప స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞ అనేటువంటిది వివేచనా శక్తితో ఆధారపడి ఉంటుంది. ఇది గతాంతరం వల్ల వచ్చింది కాదు, ఇది ద్రవస్థితి. ఈ ద్రవస్థితి రాను పరిసరాలతో మమేకం చెందడం ద్వారా కొంత తర్వాత మొదటి ఎస్ సైమల్టేనియస్ ప్రాసెసింగ్, ఏకకాల కార్యానుసరణ. నాలుగవది సక్సెసివ్ ప్రాసెసింగ్, అనుక్రమణ కార్యాచరణ. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ను వ్యక్తం చేసేటువంటిది ఈ చివరివి రెండు. ఈ నాలుగింటి కలయికయే ప్రజ్ఞ అని వారు పేర్కొనడం జరిగింది. తర్వాత టెక్నాలజికల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వైగోట్స్కీ అనేటువంటి మనోజ్ఞ శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. సాంకేతిక శాస్త్ర జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ, ఇది ఒక సమాజము నాగరికత పరిడగలడానికి ఆయా దేశాలు కొత్త కొత్త ఆవిష్కరణలు తర్వాత కొత్త కొత్త ఉత్పాదనలతో ప్రజా జీవితాన్ని మరింత మెరుగుపరిచేలాగా ప్రోత్సహించేటువంటి శక్తి ఈ ప్రజ్ఞకు ఉంటుంది. వ్యక్తులు, దేశంలోని ప్రజలు ఈ టెక్నికల్గా శాస్త్రీయ లేదా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానం అధికంగా కలిగినటువంటి సమాజం ఉన్నట్లయితే అది ఎక్కువగా ప్రగతిని సాధించగలుగుతుంది. అలాంటి ప్రజ్ఞ ఈ టెక్నాలజికల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యక్తం చేస్తుంది. ఈ టెక్నాలజికల్ ఇంటెలిజెన్స్ అనేది అచీవ్మెంట్ మోటివేషన్, సాధన ప్రేరణకు కూడా దారితీస్తుంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఈ టెక్నాలజికల్ ఇంటెలిజెన్స్ను సమృద్ధిగా పెంపొందించుకోవడం వల్లనే వారు అలా నాగరికతను మరింత సుఖవంతమైన జీవితానికి వారు కృషి చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటగ్రల్ ఇంటెలిజెన్స్, ఇది సమీకృత ప్రజ్ఞ. ఇది భారతీయ పర్స్పెక్టివ్, ఇండియన్ పర్స్పెక్టివ్. ఇది దృక్పథం ప్రకారం, ఇండియన్ భారతీయ దృక్పథం ప్రకారం అనువంశికత పరిసరాలు రెండును వ్యక్తిలో ప్రజ్ఞకు ఉపకరిస్తాయి. ఇందులో మూడు రకాలైనటువంటి కాంపిటెన్సీస్, సమర్థతలు ఇవిడి ఉన్నాయి. ఒకటి సంజ్ఞాన సమర్థత, కాగ్నిటివ్ కాంపిటెన్స్. రెండవది సోషల్ కాంపిటెన్స్, సామాజిక సమర్థత. మూడవది ఉద్వేగ సమర్థత, ఎమోషనల్ కాంపిటెన్స్. ఈ మూడు రకాలైనటువంటి సమర్థతల సమ్మేళనమే ప్రజ్ఞ అనేటువంటిది భారతీయ సిద్ధాంతం ప్రకారం, భారతీయ దృక్పథం ప్రకారం శ్రీవాస్తవ మిశ్రా వీరిరువురు ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ప్రజ్ఞను మనం మాపనం చేయవచ్చు, కొలవచ్చు. వ్యక్తి ఎంత ప్రజ్ఞ ఉందో ప్రజ్ఞాలబ్ధి అనేటువంటి సూచిక ద్వారా మనం వ్యక్తం చేయవచ్చు. ఇంటెలిజెన్స్ కోషెంట్, ఐక్యూ అని చెప్తుంటాం. దీనికి మానసిక వయస్సు, శారీరక వయస్సుతో రెండింటితో సంబంధం ఉంది. మానసిక వయస్సును శారీరక వయస్సుతో విభజించి 100తో గుణకారం చేసినప్పుడు వచ్చేటువంటి లబ్ధి మనం ఇంటెలిజెన్స్ కోషెంట్గా పేర్కొనవచ్చు. దీనికి ప్రజ్ఞను కొలవడానికి
శాస్త్రజ్ఞులు ఎన్నో విధాలైనటువంటి పరీక్షలను ప్రక్రియలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో పేపర్ పెన్సిల్ టెస్ట్లు అనేటివి, ఇవి పేపరు లేదా కాగితము పెన్సిల్తో ఉపయోగించి మనం కొన్ని పరీక్షల ద్వారా వ్యక్తిలో ఎంత ప్రజ్ఞ ఉందో అంచనా వేయవచ్చు అనేటువంటిది ఒక పద్ధతి. రెండవది నిష్పాదన పరీక్ష, పర్ఫార్మెన్స్. కొన్ని వస్తువులను పేర్చడము, అమర్చడము, కొన్ని వుడను బ్లాక్స్ కావచ్చు, చెక్క బిళ్ళలను, రంగురంగులు ఉన్నటువంటి బిళ్ళలను ఒక ఇచ్చినటువంటి ఒక నమూనా ప్రకారం వాటిని అమర్చడం ద్వారా అందులో వేగము, తర్వాత స్పీడ్ అండ్ యాక్యురసీ అంటారు, ఎంత వేగంగా చేస్తున్నాడు, ఎంత సరిగా చేశాడు, తప్పులు లేకుండా అనేటువంటిది రెండు గణనలోకి తీసుకుని దాని ద్వారా వ్యక్తి ప్రజ్ఞను అంచనా వేయడం జరుగుతుంది. వీటిలో శాబ్దిక పరీక్షలు, శాబ్దికేతర పరీక్ష, వర్బల్ టెస్ట్ అండ్ నాన్ వర్బల్ టెస్ట్. శాబ్దిక పరీక్షల్లో ఎక్కువ భాష, ఆ ప్రాంతానికి, దేశానికి, సమాజానికి సంబంధించినటువంటి సంస్కృతితో ముడిపడినటువంటి అంశాలను, సమస్యలను ఇచ్చి వాటికి ఎలాంటి జవాబును, పరిష్కారాన్ని ఈ వ్యక్తి ప్రదర్శిస్తాడో దాని ద్వారా వ్యక్తి ప్రజ్ఞను మనం మాపనం చేయవచ్చు. ఇది శాబ్దిక పరీక్ష. శాబ్దికేతర పరీక్షల్లో నాన్ వర్బల్ టెస్ట్. ఈ నాన్ వర్బల్ టెస్ట్ లేదా శాబ్దికేతర పరీక్షలలో ఎటువంటి భాషాపరమైనటువంటి ప్రభావం ఉండదు. కొన్ని బొమ్మలను, కొన్ని నమూనాలను చూసి వివేచన, రీజనింగ్ ప్రకారం అందులో సమస్యకు పరిష్కారం తెలుసుకోవడం ద్వారా ఆ వ్యక్తి ప్రజ్ఞను మనం మదింపు వేయవచ్చు. దీనికి ఉదాహరణగా మనం డ్రాయర్ మ్యాన్ టెస్ట్ అనేది ఒకటి, ఒక మనిషి బొమ్మ గీయడం. ఈ మనిషి బొమ్మ గీయడం అనేది అన్ని రకాల సంస్కృతుల్లోనూ మనుషులు చూడడం జరుగుతుంటుంది. దాన్ని చిత్రీకరించడం ద్వారా ముఖ్యంగా 5 నుండి 12 ఏళ్ల వయసు లోపులు ఉన్న వాళ్ళకి ఈ పరీక్ష చక్కగా ఉపకరిస్తుంది ప్రజ్ఞను కొలవడానికి. తర్వాత రాబిన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేటువంటి పరీక్షలో కొన్ని నమూనాలను ఇవ్వడం జరుగుతుంది. వాటిలో వాటిని చూసి సమస్యను కొన్ని బొమ్మలతో సమాధానాన్ని సూచించడం జరుగుతుంది. ఇది అశాబ్దిక అనేటువంటి పరీక్ష. ఇది కూడా చాలా మంచి పరీక్ష అని మనం చెప్పుకోవచ్చు. అలాగే డేవిడ్ వెషలర్ అనేటువంటి మనోజ్ఞ శాస్త్రవేత్త 2 భాగాలతో కూడినటువంటి వెషలర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్, ఒకటి పిల్లలకు, ఇంకొకటి వయోజనులకు, ఇలా విడివిడిగా ఆయన టెస్టులను తయారు చేయడం జరిగింది. ఇందులో శాబ్దికమైనటువంటి భాగం ఒకటి ఉంటుంది, తర్వాత నిష్పాదన పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి విభాగము ఉంటుంది. 2 విభాగాల ద్వారా లేదా ఒకే ఒక్క విభాగాన్ని ఉపయోగించి కూడా మనం వ్యక్తి ప్రజ్ఞను మాపనం చేయవచ్చు. ఇందులో కల్చర్ ఫ్రీ టెస్టులని, కల్చర్ బయాసిడ్ టెస్టులని 2 రకాలైనటువంటి పరీక్షలను కనుగొనడం జరిగింది. కల్చర్ ఫ్రీ టెస్ట్ అనేది లేదా కల్చర్ ఫెయిర్ టెస్ట్, ఇవి రెండు ఒకే పర్యాయ పదాలుగా వాడచ్చు, కల్చర్ ఫ్రీ, కల్చర్ ఫెయిర్. ఇక్కడ కల్చర్ ఫ్రీ కంటే కల్చర్ ఫెయిర్ టెస్ట్ వాడడమే, పదం వాడడమే సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించినటువంటి సమస్యలలో భాష, సంస్కృతి వాటి ప్రభావాన్ని మనం పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉండదు. ఎంతో కొంత సమాజము, సంస్కృతి, నాగరికత అందులో ప్రతిబింబిస్తుంటుంది ఆయా సమస్యలలో. కాబట్టి దీనిని కల్చర్ ఫెయిర్ టెస్ట్ అనడం జరుగుతుంది. ఇంకొకటేమో కల్చర్ బయాసిడ్ టెస్ట్.
కల్చర్ లోడెడ్ టెస్ట్ అని అంటుంది. ఇందులో ఎక్కువగా భాషాపరమైనటువంటి ప్రభావం ఉంటుంది, స్థానికమైనటువంటి సమాజమైన సమాజ ప్రభావం, పరిసరాల ప్రభావం ఆయా అంశాలలో ఇమిడి ఉంటుంది. ఇలాంటి పరీక్షల ద్వారా ప్రజ్ఞను మాపనం చేస్తే అంత సరైనటువంటిదిగా మనం స్వీకరించడానికి ఉన్నది. ఎందుకంటే అక్కడ ప్రతిబింబిస్తుంటుంది సమాజం పాత్ర. కానీ కల్చర్ ఫెయిర్ టెస్ట్, సంస్కృతి ప్రభావ రహితమైనటువంటి పరీక్ష ద్వారా కనుగొన్నటువంటి మూర్తిమత్వాన్ని మనం స్వచ్ఛమైనదిగా చెప్పుకోవచ్చు, విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనోజ్ఞ శాస్త్రజ్ఞులు ప్రజ్ఞను విశ్లేషించి వివిధ రకాల సిద్ధాంతాల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. ప్రజ్ఞ మనం ఇన్ని సిద్ధాంతాలలో వివిధ నిర్వచనాలలో చెప్పుకున్నట్టుగా అనువంశికత పాత్ర ఎంతవరకు ఉంది, పరిసరాల పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి వాదాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, అనువంశికత కొన్ని ప్రత్యేక సందర్భాలలో వ్యక్తి తాను పుట్టి పెరిగిన వాతావరణానికి అనుకూలంగా అతను ప్రవర్తిస్తాడు, సమస్య పూర్ణం కానీ లేదా ఒక 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 పజిల్, ఒక వ్యూహాన్ని ఎలా చేయించగలుగుతాడు అనేటువంటిది అతను పుట్టి పెరిగిన పరిసరాలలో వ్యక్తి జన్యుపరంగా ఎంతో తెలివితేటలు, సక్మాలు, పొటెన్షియల్స్ సంక్రమించుకొని ఉన్నప్పటికీ సమాజం లేదా పరిసరం, ఇక్కడ సమాజము లేదా పరిసరం అనేది ఎక్కువగా కుటుంబము, తర్వాత అతను చదువుకున్నటువంటి విద్యను అభ్యసించినటువంటి పాఠశాల కానీ కళాశాల కానీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది అనువంశికతను ఒక పొటెన్షియల్గా తీసుకున్నట్లయితే, పరిసరాలు ఆ అనువంశికంగా సంప్రాప్తించినటువంటి మూల పదార్థాన్ని ఏ విధంగా మలుస్తాయి అనేది పరిసరాలు చేసేటువంటి. సో జన్యుపరంగా వ్యక్తి ఎంత పొటెన్షియల్స్, ఎంత గొప్ప సామర్థ్యాలతో అతను జన్మించినప్పటికీ పరిసరాలు కనుక సరైనటువంటి ప్రోత్సాహం కల్పించకపోయినట్లయితే ఆ ప్రజ్ఞను అతను సాఫల్యము చేసుకోలేకపోతాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ట్రైబల్ కమ్యూనిటీలో ఒక మురికివాడలో కానీ లేదా ఒక గిరిజన ప్రాంతంలో కానీ పుట్టినట్లయితే అతనికి పరిసరాలు ఎంతవరకు సహకరిస్తాయంటే, కేవలం తన ప్రాణాలు నింపుకోవడానికి ఆహార సంపాదన లేదా అదే ఒక గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జంతువుల నుండి ఆత్మరక్షణకు తనను తాను కాపాడుకోవడానికి చెట్లు ఎక్కడము, విలి విద్య ఇలాంటి ప్రావీణ్యాలను అతను సంపాదించుకోవడంలోనే నిమగ్నమై ఉంటాడు. కానీ అతనిలో ప్రపంచ స్థాయికి చేరుకోగలిగినటువంటి గణిత శాస్త్రవేత్తకు ఉండవలసినటువంటి మేధాసంపత్తి అతనిలో ఉండి ఉండొచ్చు, లేదా గొప్ప సంగీత విద్వాంసుడుగా కాగలిగేటువంటి సక్మత అతనిలో ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు, కుటుంబము, చుట్టూ ఉన్నటువంటి సమాజము ఈ ఇతనిలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన
ప్రోత్సాహము శిక్షణ ఇవ్వకపోతే, అది అతనికి లభించకపోతే ఆ వ్యక్తి అలాగే తనకున్నటువంటి ప్రతిభను అలాగే గుప్తంగా ఉంచుకోవడమే తప్ప దానిని ఉపయోగించుకోవడానికి, దానిని సాఫల్యం చేసుకోవడానికి, సిద్ధించుకోవడానికి అతనికి అవకాశం దొరకక అలాగే ఉండిపోతుంది. ప్రకటన విషయంలోనూ అంతే. ఇప్పుడు ఒక్కొక్క సిద్ధాంతాన్ని మనం పరిశీలించినట్లయితే, అమూర్త చింతన ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్, సాధారణంగా వ్యక్తులు ముఖ్యంగా అకాడమిక్ సక్సెస్కి ప్రయత్నించడానికి, అకాడమిక్ సక్సెస్ సాధించడానికి, విద్యాపరమైన విషయాలలో విజయం సాధించడానికి ఈ అమూర్త చింతన చాలా అవసరం. ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్ భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలు, వీటిని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని వాటిని సమర్థవంతంగా ఉపయోగించగలిగితే ఆ వ్యక్తి చదువులో, విద్యలో రాణిస్తాడు. ఇది అమూర్త చింతన. ఈ టెర్మల్ సిద్ధాంతం ప్రకారం ఇది ప్రజ్ఞగా చెప్పుకోవచ్చు. అయితే విలియం స్టెర్న్ సిద్ధాంతం ప్రకారం నూతన పరిస్థితులను ఆకలింపు చేసుకొని త్వరగా సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోగలిగితే అదే అతనికి ప్రజ్ఞగా స్టెర్న్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వెళ్ళారు. ఒకరు త్వరగా ఆ పట్టణ ప్రాంతంలో వ్యవహారిక భాషను ఆకలింపు చేసుకుని నేర్చుకుని అక్కడ ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి అనతికాలములని గొప్పగా సంపాదించి వివాహం చేసుకుని కుటుంబంతో సుఖంగా వ్యవహరిస్తున్నాడు అనుకో, సుఖంగా గడుపుతున్నాడు. రెండో వ్యక్తి ఆ పట్టణ ప్రాంతంలో ఎలా మసలుకోవాలో, మొదట అలా అక్కడ మాట్లాడాల్సినటువంటి భాషను త్వరగా నేర్చుకోలేకపోయి అక్కడ పరిస్థితులకు సరిగా సర్దుబాటు చేసుకోలేకపోతాడు. అతనికి వ్యాపారం చేయడానికి తగినటువంటి శక్తియుక్తులు, సామర్థ్యం లేకపోవడం వల్ల అతను రాణించలేకపోతాడు. ఇందులో కొత్త పరిస్థితులకు త్వరగా సర్దుబాటు చేసుకోగలము ప్రజ్ఞ అనేటువంటిది మనం స్పష్టంగా చూడవచ్చు. మూడవ వివరణ విశ్లేషణ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ప్రయోజనకరంగా వ్యవహరించడం, ఇది యాక్ట్ పర్పస్ఫుల్లీ, ఏదైనా ఒక పని చేస్తే దానికి ఒక ప్రయోజనం సిద్ధించాలి. అందులో రెండవ అంశము థింక్ రేషనల్లీ, హేతుబద్ధంగా ఆలోచించగలడు, దానికి సకారణమైనటువంటి వివరణను, గ్రహణ శక్తి కలిగి ఉండడం, విషయాన్ని ఆకలింపు చేసుకునేటువంటి హేతువాద శక్తి లేదా వివేచన. మూడవది పరిసరాలతో, ఇక్కడ పరిసరాలు అంటే సమాజం, ఇతర వ్యక్తులు, కుటుంబ సభ్యులతో పాటు ఇతర వ్యక్తులతో కూడా సక్రమంగా విజయవంతంగా అతను వ్యవహరించగలిగితే అదే ప్రజ్ఞ అనేటువంటి వివరణ మనకు ఇందులో కనిపిస్తుంది. ఇక వివిధ సిద్ధాంతాలలో మనం చూసినట్లయితే ఈ ద్వికారక సిద్ధాంతం కానీ, బహుళకారక సిద్ధాంతం కానీ, ఏడు సామర్థ్యాలను వ్యక్తం చేసినటువంటి గార్డర్ సిద్ధాంతం కానీ, ఇవన్నీ కూడా ప్రజ్ఞ అనేటువంటిది అంత సరళీకృతమైనటువంటి శక్తి కాదు, ఇది ఒక ఏకీకృత శక్తి కాదు, ఇది ఏకశక్తి కాదు, ఇది వివిధ సామర్థ్యాల సమీకృతమైనటువంటి సామర్థ్యము. వివిధ సామర్థ్యాలు, భాషను త్వరగా నేర్చుకోగలగడం, ఇందులో వర్బల్ ఎబిలిటీ అంటాము, వర్డ్ ఫ్లూయెన్సీ, వర్బల్ కాంప్రహెన్షన్, ఇవన్నీ కూడా భాషా సామర్థ్యాన్ని తెలిపేవి. వ్యక్తి భాషను త్వరగా సమర్థవంతంగా మాట్లాడగలిగితే అతను ఇతరులతో తన భావాలను సులభంగా వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఈ బహుళకారక సిద్ధాంతాలు అన్నింటిలోనూ పద లేదా శాబ్దిక సామర్థ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.
రెండవది సంఖ్యా సామర్థ్యం. ఇది గణిత శాస్త్రంలో సామర్థ్యం. నంబర్లతో, సంఖ్యలతో, అంకెలతో ఎలా వ్యవహరించాలి, గణిత తార్క సామర్థ్యాలు రెండు కూడా వ్యక్తి యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఎంతో సహాయకారిగా ఉంటాయి. తర్వాత అన్ని సిద్ధాంతాలను మనకు ఎక్కువగా కనిపించేది స్పేషియల్ ఎబిలిటీ, ప్రాదేశిక సామర్థ్యం. ఈ సామర్థ్యం ఎందులో వ్యక్తమవుతుందంటే చిత్రకళలు, రేఖాచిత్రాలు, జామెట్రీ, రేఖా గణితం కావచ్చు. ఒక బొమ్మను వివిధ భాగాలుగా విడదీసి దాన్ని గజిబిజిగా చేసి మళ్ళీ అమర్చమంటే ఈ ప్రాదేశిక సామర్థ్యం, స్పెషల్ ఎబిలిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు వేగంగా, తర్వాత తప్పులు లేకుండా దానిని తిరిగి జోడించడం జరుగుతుంది. ఇది ప్రాదేశిక సామర్థ్యం ద్వారా మనకు వ్యక్తమవుతుంది. ఇలా అన్ని సిద్ధాంతాలను వీటిని ఎక్కువగా ప్రతిపాదించడం జరిగింది. అయితే గార్డనర్ సిద్ధాంతం శరీర కదిలే సామర్థ్యం, బాడీ అండ్ కైనెస్థెటిక్ సెన్స్, ఇది శరీర దారుఢ్యం సిపాయిల్లోనూ ఆర్మీలోనూ ఉన్నటువంటి వ్యక్తులు, క్రీడాకారులు దేహ సామర్థ్యము, అదొక విధమైనటువంటి చలనంతో కూడుకున్నటువంటి సామర్థ్యం. అలాగే నృత్యం, డ్యాన్స్ కళాకారులు, నృత్య కళాకారులకు కూడా ఈ కైనెస్థెటిక్ అండ్ కైనెటిక్ సెన్స్ చాలా ముఖ్యం. బహుశా ఈ ప్రజ్ఞను, ఈ సామర్థ్యాన్ని గార్డనర్ మాత్రమే దీనిని పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇక టెక్నికల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజికల్ ఇంటెలిజెన్స్, ఇది సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని సూచిస్తుంది. వ్యక్తులు ఈ సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లయితే కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించడం, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, తద్వారా ప్రజల జీవన గతులు మెరుగుపరచడానికి ఆ ప్రజ్ఞ ఉపకరిస్తుంది. కాబట్టి ఈ పిఏఎస్ఎస్ సిద్ధాంతము వాటిని ప్రతిపాదించడం జరిగింది. ఇక సమీకృత ప్రజ్ఞ భారతీయ శాస్త్రజ్ఞులు అయినటువంటి శ్రీవాస్తవ మిశ్రా ఇచ్చినటువంటి వివరణ ప్రకారం అనువంశికత, పరిసరాలు రెండు ప్రజ్ఞను నిర్ధారిస్తాయి అనేటువంటి అంశాన్ని వారు ప్రతిపాదించడం జరిగింది. జ్ఞాన సమర్థత, సంజ్ఞాన సమర్థత, కాగ్నిటివ్ కాంపిటెన్స్, ఈ సంజ్ఞానం అనేటువంటిది ఆలోచన, స్మృతి, వీటన్నిటినీ మేళవించినటువంటి మానసిక ప్రక్రియ, ఆలోచనా శక్తికి, మెంటల్ ప్రాసెసెస్కు సంబంధించినటువంటి, ఇది సంజ్ఞానాత్మక సామర్థ్యం. రెండవది సామాజిక సామర్థ్యం, సొసైటీలో వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో కావచ్చు, స్కూల్లో ఉపాధ్యాయులు సహవిద్యార్థులతో ఎలా ప్రవర్తనతో, ఎలాంటి క్రమశిక్షణతో వ్యవహరించాలో ఆ విషయం, తర్వాత వయోజన దశకు చేరుతున్న తర్వాత వర్క్ ప్లేస్లో ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ లేదా ఎలాంటి పనిని, ఎలాంటి వృత్తిని స్వీకరించినా ఎలా అతను వ్యవహరిస్తాడో అది సామాజిక సామర్థ్యం. మూడవది ఉద్వేగం, ఎమోషన్, శాంతి, సమర్థనీయత, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలడం, ఇదంతా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ కాంపిటెన్స్కి సంబంధించిన. ఈ మూడింటి సమగ్ర కలయికయే సమీకృత ప్రజ్ఞ అని చెప్పు.